ఇవాళ కార్పొరేట్ విద్య వచ్చిన తర్వాత నైతిక విలువల ప్రబోధం లేకుండా డబ్బు ఎలా సంపాదించడం, సంపాదించిన డబ్బుని ఆనందం కోసం ఎలా ఖర్చు పెట్టడం, ఇవి మాత్రమే చెప్తున్న. నువ్వు ఎంత సంపాదించావు, మేము జనరల్గా చెప్తుంటాం, మీరు 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 లాయర్ కావాలంటే కొన్ని వేల పుస్తకాలు చదవాలి, మీరు డాక్టర్ కావాలంటే వందల పుస్తకాలు చదవాలి, మీరు ఇంజనీర్ కావాలంటే వేల పుస్తకాలు చదవాలి, కానీ గొప్ప వ్యక్తి కావాలంటే, గొప్ప వ్యక్తి అంటే నిస్వార్థం, నిస్వార్థంతో పనిచేయగలిగే వ్యక్తి, నిస్వార్థంతో ఆలోచించగలిగే వ్యక్తి, సమాజంలోకి మనం పయనించి ఏదో సరదాగా వచ్చిపోవడం కోసం మనం జన్మెత్తలేదు, తిరిగి ఏదో ఒకటి ఇచ్చిపోవడం కోసం మనం ఈ జన్మెత్తాం అనే సంస్కారం, అనే జ్ఞానం మనం నేర్చుకోవటం ఎలాగో ఈ బోధనలో లేవు మిత్రులారా. కాబట్టి ఇలాంటి బోధన మనకి ఉన్న జీవిత విలువల్ని బోధించగలిగే ఒకే ఒక మహోత్కృష్టమైన గ్రంథం ప్రపంచానికి భారతదేశమే ఇచ్చింది మిత్రులారా. ఆ గ్రంథం పేరే భగవద్గీత. భగవద్గీత అంటే మనకు స్పష్టంగా తెలుస్తుంటుంది, అందులో వ్యక్తి పేరు ఉండదు, అంటే భగవద్గీతను అపౌరుషేయం అంటాం, అంటే అది పురుషుడు అంటే మానవుడు రచించింది కాదు, పరమాత్ముడే. మనిషి ఉన్నత వ్యక్తిత్వ వికాసం కోసం, ఉన్నతమైన జీవితం అంటే ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చాము, తిరిగి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడి నుంచి వచ్చాము, తిరిగి ఎక్కడికి వెళ్ళటం కోసం మనం సన్మార్గంలో వెళ్ళాలి అనే విలువల్ని బోధించిన 5000 సంవత్సరాల క్రితం, అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత పేరుతో ఉపదేశించిన కర్తవ్య బోధ ఉపదేశించేంత ఎంతకాలమైందో తెలుసా మిత్రులారా? 5048 సంవత్సరాల క్రితం. ప్రపంచంలో ఇతర మత ఆవిర్భావం జరగని రోజుల్లో పుట్టిన భగవద్గీతని నాకు ఎప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది. ఎవడరా దీని మత గ్రంథం అంది, ఇది జ్ఞాన గ్రంథం, ఇది ఉత్తమ జీవన విధాన గ్రంథం. భగవద్గీత అంటే సర్వ మానవులకి ఆశాదీపం, సాధకులకి కల్పవృక్షం. ఇంకా సింగిల్ లైన్లో చెప్పాలంటే గీత నేర్చుకుంటే రాత మార్చుకున్నట్టే. అంతటి విలువైన దాన్ని చాలా చోట్ల చూస్తే చాలా ఆశ్చర్యపోతుంటారు. భగవద్గీతని ఈ సెక్యులర్ కంట్రీలో భగవద్గీతని మత గ్రంథం అని మాట్లాడుతున్న దుర్మార్గులు ఉన్నారు, ఆ గ్రంథం గురించి ఏ సంపూర్తిగా తెలియకుండా. కాబట్టి మేము మా చిన్నప్పటి నుంచి కూడా మా తల్లిదండ్రులు భగవద్గీత అంటే నేర్చుకుంటూ ఏమిటో చెప్పారు. యద్యదాచరతి శ్రేష్ఠ దత్తదేవేతరోజన సయత్ ప్రమాణం కురితే లోక తదనువర్తతే, అంటే ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకమంతా దాన్నే ఆచరిస్తుంది, ఉత్తముడు దేని ప్రమాణంగా అంగీకరిస్తే లోకమంతా అతన్నే దాన్ని అనుసరిస్తుంది. అసలు ఇందులో దేవుడు ఎక్కడన్నా ఉన్నాడు ఈ శ్లోకంలో? దేవుడు కానీ ఈ మతం కానీ ఎక్కడన్నా ఒక వర్గానికి సంబంధించిన స్థితి కానీ ఎక్కడన్నా మనకు కనిపిస్తుందా మిత్రులారా? ఈ శ్లోకం అంతరార్థం ఏంటంటే ప్రపంచంలో ఎవడు ఎవడ వంక చూసినా వాడు ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో ఐకాన్గా నిలబడేట్టుగా నువ్వు ఎదగాలరా అని ఆశీర్వదించిన శ్లోకం ఇది. భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడితో మాట్లాడిన 574 శ్లోకాలు ఇలాగే ఉంటాయి మిత్రులారా. కాబట్టి నేనేమంటానంటే, నాకు ముఖ్యంగా ఈ భూపతి హై స్కూల్, సాయి భూపతి హై స్కూల్ వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. మా బిడ్డలకి మంచి మాటలు చెప్పండి. ఇవాళ ఎంత దురదృష్టం అంటే తల్లిదండ్రులు భర్త ఇంట్లోకి అడుగు పెడుతూ ఈ దరిద్రపు సీరియల్ ఎప్పుడైపోతుందో అనుకుంటూ అడుగు పెడతాడు. ఇతను తలుపు చప్పుడు విని భార్య కూడా వెనక్కి తిరిగి చూడదు. భార్య ఆ లోపలికి అడుగు పెట్టిన భర్తని అప్పుడు నిదానంగా గమనించి ఈ దరిద్రుడు సీరియల్ నడుస్తున్న టైంలోనే చావాలా, సీరియల్ అయిపోయిన తర్వాత ఇంట్లో అడుగు పెట్టచ్చు కదా అనుకుంటే ఆవిడ చూస్తుంటుంది. ఆ సీరియల్ పేరు బిగ్ బాస్ అనుకోండి, సీరియల్కి బిగ్ బాస్, అది మనకి ఫ్యామిలీకి మాత్రం బిగ్ లాస్. అసలు కమ్యూనికేషన్ అంతా పోయి, విలువలన్నీ పోయి, నేను అదే చెప్తున్నాను, ఇందాక కార్యక్రమంలో చెప్పింది కూడా అదే. తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్స్ వాడేస్తూ, తల్లిదండ్రులు సీరియల్ చూసేస్తూ, బిడ్డలు మాత్రం రూమ్లో బంధించేసి వాళ్ళని చదువుకోమంటే వాడి కాన్సన్ట్రేషన్ అంతా బయట ఉన్న తల్లిదండ్రుల మీద ఉంటుందా, పుస్తకం మీద ఉంటుందా? నేను కూడా ఎంజాయ్ చేయాలనే ఫీల్ అవుతాడు వాడు. కాబట్టి మన తల్లి మన విలువైన జీవితాన్ని ఎలా జీవితం అంటే అర్థం ఏంటంటే మనం పైకి రావడంతో పాటు 10 మందిని మన కాళ్ళ మీద నిలబెట్టగలిగే స్థితి రావడం, తీసుకునే స్థితి నుంచి తిరిగి ఇచ్చే స్థితికి ఎదగడం, అది ఇతరులు మన కోసం వాడుకుంటే, ఉపయోగించుకుంటే దాని పేరు స్వార్థం మిత్రుల. మనం ఇతరులకు ఉపయోగపడితే దాని పేరు సేవ. మన బిడ్డలందరినీ ఉత్తమ సేవా తత్పరత ఉన్న పౌరులుగా తయారు చేయడమే మనందరి లక్ష్యంగా మారాలి. దానికోసం తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలకి ఐకాన్స్గా మారాలి. ఇవాళ కొన్ని చోట్ల చూస్తుంటాను, నీ అభిమాన హీరో ఎవర్రా అంటే ఇప్పుడు ఎవడెవడో సినిమా హీరోల పేర్లు చెప్పేస్తారు, నీ అభిమాన హీరోయిన్ ఎవర్రా ఎవరెవరి పేర్లు చెప్పేస్తారు. వాళ్ళు వీడి జీవితాలు, వాళ్ళు ఆ సినిమాకి హీరో హీరోయిన్లు, ఆ స్క్రీన్కి హీరో హీరోయిన్లు, అంతేగాని మన జీవితానికి హీరో హీరోయిన్లు కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి, మన జీవితానికి హీరో హీరోయిన్లు, మన జీవితానికి ఐకాన్స్ ఎవరంటే మై ఫాదర్ ఈజ్ మై ఐకాన్, మై మదర్ ఈజ్ మై ఐకాన్. కాబట్టి వాళ్ళు నా ఐకాన్స్గా నేను ఫీల్ అవ్వటం కారణంగానే నేను ఇవాళ ప్రపంచంలో మొట్టమొదటిసారి సంపూర్ణ భగవద్గీతని రికార్డ్ చేసి అబ్దుల్ కలాం లాంటి మహాత్ముడికి వినిపించి ఆశీస్సులు పొందగలిగాను, బికాస్ ఆఫ్ మై పేరెంట్స్.
నేనేమంటానంటే సినిమాల్లో హీరోలు ధర్మాన్ని యాక్ట్ చేస్తారంతే, యాక్ట్ చేసేవాడికి ఎంత పవర్ ఉంటే ధర్మాన్ని ఆచరించే వాళ్ళకి ఇంకెంత పవర్ ఉండాలి. ఎవరా ధర్మాన్ని ఆచరించిన రియల్ హీరోస్? మన పాకిస్తాన్ మీద తిరుగుబాటు చేసి వెనక్కి ధైర్యంగా పోరాడి ధైర్యంగా తిరిగి వచ్చి ఇన్ని కోట్ల మంది ఆశీస్సులు పొందాడు చూడండి, అతని పేరు అభినందన్, అందరు అభినందనలు. అతను రియల్ హీరో, అలా ఎదగారని చెప్పాలి బిడ్డలకి. మన బిడ్డలు అలా తయారు చేయగలగాలి. నిస్వార్థంతో కూడిన సమాజాన్ని, అంటే స్వార్థరహిత సమాజాన్ని నిర్మించాలంటే ఒక పొలిటీషియన్ కావచ్చు. భగవద్గీత ఎంత గొప్పదంటే ఎలా మాట్లాడాలో చెప్తుందండి, ఎలా పనిచేయాలో చెప్తుందండి, జీవితం అంటే ఎలాగో చెప్తుందండి. మనం ఫేస్బుక్లో చాలా చోట్ల చూస్తుంటాం, వాడేదో అప్పుడు ఏదో ఒక మాట మాట్లాడేస్తాడు, ఒక వాగ్దానం ఏదో చేసేస్తాడు, తర్వాత అది చేయడు. అది చేయనప్పుడు ఎందుకు చేయలేదండి అని పాత్రికేయులు అడిగారనుకోండి, ఉదాహరణకి జనాలు అడిగారనుకోండి, నేనెక్కడన్నాను అని ఇస్తున్నారు. నేను అది అనలేదు, నీకేమో పిచ్చే, నీకేమో పిచ్చెక్కింద, నేను ఆ రోజు ఆ మాట అనలేదు అంటాడు. జనాలందరూ చాలా తెలివిగల వాళ్ళు కాబట్టి వీళ్ళేమంటున్నారంటే అప్పుడు అన్న మాట ఇప్పుడు అనలేదన్న మాట రెండూ కలిపి జాయిన్ చేసి చూపించట్లేదు, ఇప్పుడు తీరిపోలేదు ఇప్పుడు. కాబట్టి మనం ఏది మాట్లాడితే, నాన్ ఋషి కురితే కావ్యం, నా విష్ణు పృథివీపతి, ఏలుబడిలో ఉన్న రాజు ఎవడైతే ఉన్నాడో ముఖ్యమంత్రి దగ్గర నుంచి రాష్ట్రపతి దగ్గర నుంచి కింద దాకా ఉన్న కార్పొరేటర్ వరకు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాల్సిందే. తల్లిదండ్రులకు బిడ్డలు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాల్సిందే. తల్లిదండ్రులు బిడ్డల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిందే. ఇవే కమిట్మెంట్స్ అంటే. ఈ చిన్న చిన్న కమిట్మెంట్లు లేని జీవితం అది జీవితం కాదు మిత్రులారా. ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, మనం వెళ్ళిపోయే టైంకి ఒక్కసారి జనాలందరూ వచ్చే సెవెన్ దగ్గర నిలబడి ఏం చేశాడు వీడు అంటే ఏమీ చేయలేదండి, వాడు సరదాగా టైం పాస్ చేసి పోయాడంటే అదే నా జీవితం. మహాకవి శ్రీశ్రీ అంటాడు, నీది ఒక బతుకేనా కుక్కల వలె నక్కల వలె సందులలో పందుల వలె అని. అలా బతికేయకూడదు, ఎవరికి ఉపయోగం లేని బతుకు దేనికండది? మనం మరణించిన తర్వాత కూడా మన గురించి జాతి మాట్లాడుకోవాలి, బతకటం అంటే అదిరా. అదే యజ్ఞదాచరితే శ్రేష్ఠ స్తత్తదేవే తరోజన అని. కాబట్టి అట్లాంటి విలువలతో కూడిన, అండర్లైన్, విలువలతో కూడిన విద్యని ఎవరైతే నేర్పుతారో, నిజమైన ఇన్స్టిట్యూషన్స్ అంటే పాఠశాలలు అంటే అవేనండి. కేవలం డబ్బు సంపాదించే విద్యలు నేర్పేవి అవి కానే కాదు, అవి కానే కాదు, అవి కానే కాదు. దయచేసి విలువలున్న పాఠశాలల్లోనే మీ బిడ్డల్ని చేర్పించండి. నా చుట్టుపక్కల నేను చాలామందిని చూస్తుంటాను, బట్ హౌ టు మేక్ ఎ మనీ, హౌ టు ఎర్న్ ఎ మనీ, ఎందుకండి మనీ? డబ్బు ఇచ్చేది సుఖం తప్ప శాంతినివ్వదండి. శాంతినివ్వాలంటే భగవద్గీత చెప్తుంది, త్యాగాత్ శాంతిరనంతరం, త్యాగం వల్లే శాంతి వస్తుంది అని. త్యాగం అంటే ఏమిటి? కర్మఫల త్యాగం. కర్మఫల త్యాగం అంటే ఏమిటి? ఇవన్నీ భగవద్గీత చెప్తుంది. కర్మఫల త్యాగం అంటే నువ్వు ఏ పని చేస్తే ఆ ఫలితాలు ఒక రిజల్ట్ని మళ్ళీ నీ అకౌంట్లో వేసుకోకుండా ఇదంతా మీదేరా, ఇదంతా మీదే, ఈ ఫలితాన్ని అందరూ అనుభవించండి.